క్రైస్తవులు పుట్టినరోజు జరుపుకోవచ్చా? అసలు పుట్టినరోజు జరుపుకునే ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో ఎవరు పుట్టినరోజులు జరుపుకున్నారు? బర్త్డే సెలబ్రేషన్స్ యొక్క పూర్తి చరిత్ర గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవుని గురించిన శ్రేష్టమైన సంగతులు మన సహోదరులకు ప్రయోజనం కనుక మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. దేవుని సువార్త పనిలో మీ బాధ్యతను నెరవేర్చండి. బర్త్డే మనలో చాలామందికి ఇది ఒక స్పెషల్ రోజు. కొత్త బట్టలు కొనుక్కొని ఫ్రెండ్స్ని పిలిచి కేక్ కట్ చేసి పార్టీ చేసుకుని ఆనందిస్తుంటాం. చాలామంది దీంట్లో దేవునికి వ్యతిరేకమైన కార్యమేముంది, ఇది చాలా మామూలు విషయం అని పెద్దగా పట్టించుకోరు. అసలు పుట్టినరోజులు జరుపుకోవడం అనే ఆచారం ఎక్కడుండి వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు. అసలు ముందు బర్త్డే చరిత్ర అంటే అసలు బర్త్డే ఎవరు మొదలుపెట్టారు, దాని మొదలు ఎక్కడ, అది ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించింది అనే విషయాలు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఐగుప్తు రాజులు వారిని వారు దేవుళ్ళుగా భావించి పుట్టినరోజులు చేసుకునేవారు. కానీ కేక్స్ మరియు క్యాండిల్స్ అప్పట్లో లేవు. ఐగుప్తులో పుట్టినరోజులు కేవలం ఫరోలు మాత్రమే చేసుకునేవారు. ఫరోలు దేవుళ్ళని అప్పటి ప్రజలు నమ్మి వారికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపేవారు. కొన్ని సంవత్సరాలకు ఐగుప్తు మరియు రోమీయులు సంధి చేసుకుని మిత్రరాజ్యాలుగా మారిన తర్వాత రోమీయులు ఈ పద్ధతిని తమ దేవతలకు అనుసరించడం మొదలుపెట్టారు. అప్పట్లో రోమా సామ్రాజ్యం బలమైనది కనుక ఈ ఆచారం గ్రీకు దేశానికి కూడా పాకింది. అక్కడ గ్రీకు పురాణాల ప్రకారం ఆర్తమీదేవి చంద్రదేవత కావడంతో చంద్రుని రూపంలో గుండ్రంగా కేక్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఆర్తమీదేవి పూజా పద్ధతుల ప్రకారం దీపం వెలిగించి ఆ కేక్ మీద పెట్టి ఆర్తమీదేవికి మొక్కుకొని దీపాన్ని ఆర్పి కోరిక కోరుకుంటే దీపాన్ని ఆర్పినప్పుడు వచ్చే పొగ వారి కోరికలను వారి దేవత అయిన ఆర్తమీ దగ్గరకు చేరుస్తుంది అని వారు నమ్మేవారు. కాలక్రమేణా రోమా సామ్రాజ్యం క్రైస్తవయంలోకి మారిన తర్వాత అప్పటి రాజుల పుట్టినరోజులను కేక్ మరియు క్యాండిల్స్ పెట్టి జరపడం ప్రారంభించారు. కొన్ని రోజులకు సామాన్యులు కూడా పుట్టినరోజులను జరుపుకోవడం ప్రారంభించారు. ఆ ఆచారం నెమ్మదిగా క్రైస్తవ్యంలోకి జొరబడి ఈ రోజుకి ఇలా కొనసాగుతుంది. ఇది బర్త్డేస్ యొక్క చరిత్ర. ఇంక బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు జరుపుకున్న వారు ఎవరంటే, మొదటిగా ఆదికాండం 40:20-22 చూస్తే అక్కడ ఐగుప్తు రాజైన ఫరో తన జన్మదినం జరుపుకున్నాడని రాయబడి ఉంది. ఇంక రెండవది మత్తయి సువార్త 14:3-12 మనం గమనిస్తే యూదారాజైన హేరోదు తన జన్మదినం జరుపుకుంటాడు. ఫరో పుట్టినరోజున భక్షకారుల అధిపతిని చంపితే హేరోదు ఏకంగా బాప్తిస్మిచ్చి యోహానునే చంపిస్తాడు. ఈ రెండు సందర్భాలలో తప్ప ఏసయ్య కానీ అపోస్తలులు కానీ క్రైస్తవ విశ్వాసి అయిన ఎవరో కూడా బర్త్డే చేసుకున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడా చూడం. అన్నా, అలా అయితే క్రైస్తవులు బర్త్డే చేసుకోకూడదా అని చాలామంది అడుగుతారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనలు 71:6 ప్రకారం గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అని దావీదు భక్తుడు చెప్పినట్టుగా అన్ని ఆచారాలను పాటించకుండా మీ పుట్టినరోజున అనేక మందికి సువార్తను పంచి దేవుని కోసం నిలబడండి. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు దేవుని మాట విని దాని ప్రకారం ప్రవర్తించడం ఎంతో ముఖ్యం. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము లేకయే నా ప్రజలు నశించిపోవచ్చున్నారని. బర్త్డేస్కి సంబంధించిన చరిత్ర మీకు తెలిసింది కనుక సాతాను వేసిన వాళ్ళలో మీరు చిక్కుకోకండి, మీ సహోదరులను కూడా చిక్కుకొనివ్వకుండా కాపాడండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.